నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. దిశ మార్చుకున్న రోన్ తుఫాను ఒడిశా వైపు పయనం, ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు. నీటి ఏడాది పాటు వాయిదా, కేంద్రం నిర్ణయం పట్ల రాష్ట్ర మంత్రుల హర్షం. తుఫాను వల్ల ఎలాంటి ప్రాణ నష్టం లేదు, కలెక్టర్ యువరాజ్ స్పష్టీకరణ. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి త్వరలో డబుల్ డెక్కర్ వైఫై సేవలను ప్రారంభోత్సవంలో ఎంపీ హరిబాబు. సింహాచలేసిన హుండీ లెక్కింపు, 17 రోజులకు 22 లక్షలకు పైగా ఆదాయం. ఇక వార్తల్లోని వివరాలకెళ్దాం. రోన్ తుఫాను దిశ మార్చుకుంది, ఒడిశా వైపు పయనిస్తోంది. పర్యవసానంగా అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వర్షాలపై పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఉద్యోగుల సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించింది. నీటిను ఏడాది పాటు వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాసులు హర్షాన్ని వ్యక్తం చేశారు. విజయవాడలో మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇది ఎంతో ఉపశమనం కలిగించే అంశమన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ఎంసెట్ మెడికల్ ఫలితాలు శనివారం విడుదల చేయనున్నట్లు గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. రోను తుఫాను ప్రభావం కారణంగా మరో 2 రోజుల పాటు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ ఎన్ యువరాజ్ చెప్పారు. కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో తుఫాను పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ యువరాజ్ మీడియాతో మాట్లాడారు. రోను తుఫాను కారణంగా ఇప్పటి వరకు నగరం, జిల్లాతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని, పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. భీమిలిలో భారీ వర్షాలకు ఓ ఇంటి గోడ కూలిపోయినందున స్థానికంగా నివాసం ఉంటున్న 15 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. నగరంలో 5 సెంటీమీటర్ల నుండి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, రూరల్లో అయితే 4.5 సెంటీమీటర్ల నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. శనివారం సాయంత్రానికల్లా వర్షాలు తగ్గుముఖం పడతాయని చెప్పారు. నిన్న మార్నింగ్ మనకు 290 కిలోమీటర్ సౌత్లో ఉన్న ఈ రోను తుఫాను ఈరోజు మార్నింగ్ 8:30కి 60 కిలోమీటర్ దూరంలో ఉంది విశాఖపట్నం సిటీకి. దాదాపుగా మనకు 6 నుంచి 10 కిలోమీటర్లు, నిన్న నైట్ నుంచి 16 కిలోమీటర్ ఫాస్ట్లో అది నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో మూవ్ అయ్యి బంగ్లాదేశ్ వైపు పోతుంది. మనకు దానివల్ల వర్షము నిన్న మార్నింగ్ వరకు ఎక్కువ పడింది. ఈ ఒక రోజులో వర్షము అంత పడలేదు, కానీ మనకు రెగ్యులర్గా వర్షం దాదాపుగా సిటీ ప్రాంతంలో 5 సెంటీమీటర్ నుంచి 9 సెంటీమీటర్ దాకా పడినాయి. రూరల్ ఏరియాలో 4 సెంటీమీటర్ నుంచి దాదాపుగా 0.5 సెంటీమీటర్ మీన్స్ 55 మిల్లీమీటర్ వరకు పడిన చోట కూడా ఉన్నాయి. జిల్లా అంతా మనం మానిటర్ చేస్తూ ఉన్నాము. ఈ ఫాస్ట్లో పోతే దాదాపుగా ఇంకా ఒక 16 గంటల సోప్ టేప్లో మన ఆంధ్ర బార్డర్ కూడా క్రాస్ అయిపోతాయి. కానీ ఇప్పుడు 11:30 బుల్లెటిన్ చూస్తే మనకు తెలిసింది ఎంత ఫాస్ట్లో పోతుందని చెప్పి. మనకు ఈ 60 కిలోమీటర్ అనేది 4 గంటల సేపులో సిటీకి ఈక్వల్గా వచ్చి తర్వాత ఇంకా సిటీ దాటి మనకు తర్వాత బార్డర్ ఉన్న ఒక 40 కిలోమీటర్ బార్డర్ కూడా పోతే మనకు వర్షము ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతాయి. హెవీ రెయిన్ఫాల్ అనేది తగ్గిపోయి రెయిన్ఫాల్ ఉంటాయి. రెయిన్ఫాల్ రేపు ఈవినింగ్ వరకు ఉంటుందని చెప్పి ఐఎండీ వాళ్ళు చెప్తున్నారు. మనం కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాము, కంట్రోల్ రూమ్లో ఉన్నాము, నేను కూడా హెడ్ క్వార్టర్స్ నుండి మానిటర్ చేస్తున్నాము. మినిస్టర్ కూడా అప్పటికప్పుడు అడిగి ఏం పర్సెంట్ తెలుసుకుంటున్నారు. మనకి ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఓన్లీ లో లయింగ్ ఏరియాస్ కూడా కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉన్నాము. భీమిలీలో మాత్రం ఒక మట్టితో ఉన్న గోడలు ఇక్కడ పడిపోతాయని అనుకుంటూ ఒక 15 ఫ్యామిలీస్ని మనం పక్కన ఉన్న ఏరియాకు షిఫ్ట్ చేయడం జరిగింది. అది కాకుండా మనం ఇక్కడ కూడా పెద్ద ఎత్తున షిఫ్టింగ్ ఏమి ఇక్కడ కూడా చేయలేదు. ఏజెన్సీ ఏరియా కూడా ప్రాపర్గా ఉన్నాయి. పెద్దగా మనకు ఇక్కడ కూడా ఎలాంటి అలార్మింగ్ సిచ్యువేషన్ లేదు. సో కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాము. రేపు మార్నింగ్ లేకపోతే రేపు ఆఫ్టర్నూన్ లోపలికి వర్షభావం అనేది పూర్తిగా తగ్గే అవకాశం ఉన్నాయి. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో హైస్పీడ్ వైఫై సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఢిల్లీ నుండి రిమోట్ వీడియో విధానంలో ఈ సేవలను ప్రారంభించారు. కార్యక్రమంలో విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు కంభంపాటి హరిబాబు, ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు,
డిఆర్ఎం చంద్రలేఖ ముఖర్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ రైల్వే శాఖకు అధిక ఆదాయాన్ని సమకూరుస్తున్న విశాఖపట్నం రైల్వే స్టేషన్లో వైఫై సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం సంతోషదాయకమన్నారు. దేశవ్యాప్తంగా 100 రైల్వే స్టేషన్లలో ఈ వైఫై సదుపాయం అందుబాటులోకి వచ్చినట్లు చెప్పారు. త్వరలో విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి డబుల్ డెక్కర్ రైలు నడిపే ప్రయత్నం జరుగుతోందని వెల్లడించారు. 6-7 ప్లాట్ఫారంలలో లిఫ్ట్, 1-8 ప్లాట్ఫారంలలో ఎస్కలేటర్ సదుపాయం అందుబాటులోనికి రానుందని వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యం కోసం ఈరోజు యువత అత్యంతగా ప్రేమించే వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైల్వే మంత్రి గౌరవనీయులు సురేష్ ప్రభు గారు ఢిల్లీ నుంచి రిమోట్ విధానంలో, వీడియో విధానంలో దాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ప్రయాణికులకు కల్పించినటువంటి యొక్క ఈ వసతి దేశం మొత్తం మీద 100 రైల్వే స్టేషన్లో ఇస్తే, ఆ 100 రైల్వే స్టేషన్లో 1 విశాఖపట్నం. విశాఖపట్నంలో ఇటువంటి ప్రయోజనం కలిగించడం చాలా సంతోషకరం. నేను రైల్వే మంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. విశాఖపట్నాన్ని వైఫై సౌకర్యం కల్పించే స్టేషన్లో 1గా చేర్చినది. విశాఖపట్నం స్టేషన్లో వైఫై సౌకర్యంతో పాటు మిగిలిన అనేకమైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నం జరుగుతుంది. 6-7 ప్లాట్ఫామ్ల మీద లిఫ్ట్ సౌకర్యం వస్తుంది. అలాగే 1-8 ప్లాట్ఫామ్ల మీద ఎస్కలేటర్ సౌకర్యం రాబోతుంది. ఇవన్నీ కూడా రాబోయే కొద్ది నెలల్లోనే పూర్తయి ప్రయాణికులకు పూర్తి సౌకర్యాలు లభ్యమవుతాయి. అలాగే అరకు రైలుకు సంబంధించినటువంటి యొక్క విస్టడోమ్ కోచ్ ఏర్పాటు కూడా 3 నెలల్లో సాధ్యమవుతుంది. అది కూడా కర్మాగారంలో తయారవుతూ ఉన్నాయి. వాటి నిర్మాణం పూర్తి అవగానే ఇక్కడి నుంచి దాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అలాగే డబుల్ డెక్కర్ రైలు కూడా విశాఖపట్నం నుంచి ప్రారంభించే సౌకర్యం కల్పించే విధంగా ప్రయత్నం జరుగుతుంది. త్వరలోనే డబుల్ డెక్కర్ రైలు కూడా విశాఖపట్నం నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి దాదాపుగా అనేకమైన సౌకర్యాలు విశాఖపట్నం యొక్క రైల్వే స్టేషన్ జరుగుతుంది. కృష్ణా పుష్కరాలు రాబోతున్నాయి. పుష్కరాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. పుష్కరాల సమయంలో ప్రయాణికుల రద్దీకు అనుగుణంగా కొత్త స్పెషల్ ట్రైన్స్ని, అలాగే అదనపు బోగీలను ఏర్పాటు చేసే విషయం కూడా డిఆర్ఎం గారు కృషి చేస్తున్నారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అదనపు రైళ్లు, అదనపు కోచ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సింహాద్రి అప్పన్న హుండి ఆదాయాన్ని లెక్కించారు. 17 రోజులకు గాను సుమారు 1,22,00,000 రూపాయల నగదు, 104 గ్రాముల బంగారం, 8 కేజీల వెండి సమకూరాయి. చందనోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారికి కానుకల రూపేణా సమర్పించుకున్నారు. సింహాచల దేవస్థానం అధికారులు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఇప్పుడు ఒక వాణిజ్య విరామం. బ్రాడ్బ్యాండ్ ఒక చరిత్ర. ఫైబర్ నెట్ కు స్వాగతం. పరిచయం చేస్తున్నాం అపరిమితమైన 20 MBPS కేవలం 999 రూపాయలకే. అద్భుతమైన వేగం, నమ్మసక్యం కాని అనుభవం, కేవలం వేగవంతమైన యాడ్ ఫైబర్ నెట్ తో మాత్రమే. 4284000 కి కాల్ చేయండి లేదా యాడ్ ఫాస్ట్ ని 5677 కి SMS చేయండి. తిరిగి వార్తల్లోకి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన రోన్ తుఫాను కొనసాగుతోంది. విశాఖకు 110 కిలోమీటర్లు, కాకినాడకు 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత బలపడి తీవ్ర తుఫానుగానే మారే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం డైరెక్టర్ కె రామచంద్రరావు తెలిపారు. దీని ప్రభావం వల్ల ఉత్తరాంధ్రలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. తీరం వెంబడి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. అన్ని ఓడరేవుల్లో 4వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారు. 8:30 గంటలకి కళింగపట్నానికి 40 కిలోమీటర్ల దూరంలో, సౌత్ సౌత్ దూరంలో కేంద్రీకృతమైంది. ఈశాన్య దిశగా పయనించి తీరానికి ఆనుకొని, ఆంధ్ర ఒరిస్సా తీరాన్ని ఆనుకొని ఈశాన్య దిశగా పయనిస్తుంది. తర్వాత తూర్పు ఈశాన్య దిశగా పయనించి తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయి. దీని ప్రభావం వల్ల ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి. గాలులు 100 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. సముద్రము అలకలోలంగా ఉంటుంది.
పోర్ట్ ఉత్తర కోస్తా జిల్లా పోర్ట్లలో 4వ నెంబరు ప్రమాద హెచ్చరిక కంటిన్యూగా అవుతుంది, అంటే అదే కంటిన్యూ అవుతుంది. సౌత్ కోస్ట్లో ఉన్న ఓడరేవుల్లో మాత్రం 3వ నెంబరు హెచ్చరిక తెస్తుంది. ఇప్పుడు ఏంటంటే అది ఇంకా సముద్రంలోనే అటువైపే వెళ్తుంది, ఈ తూర్పు ఈశాన్యం అంటే అది ఇంకా సముద్రం వైపే వెళ్తుంది. సో కాబట్టి మన ఆంధ్ర కోస్తా ఆంధ్రాలో తీరం దాటే అవకాశాలు లేవు. ఈరోజు ఉదయం 8:30 వరకు కళింగపట్నం 155 ఇచ్చాపురం 155, కళింగపట్నం 144, రణస్థలం 138 మిల్లీమీటర్ సెంటీమీటర్లు కాదు, అదే సెంటీమీటర్లు పడితే మనం ఎవరు ఉండవు. విశాఖపట్నం 79 మిల్లీమీటర్. కంచరపాలెం బౌద్ధాలయంలో శనివారం 2560 మహావైశాఖ బుద్ధ పూర్ణిమ బుద్ధ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా మహాబోధి సొసైటీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోర వేణుగోపాల్ గౌతమ్ వెల్లడించారు. డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వేడుకలకు బర్మా దేశ బౌద్ధ భిక్షువులు ఆసిన్ బెరులామియే ఎమే బంతే, ఆసిన్ సావునే బంతే, ఆసిన్ టెక్క బంతే, ఆసిన్ ఖేమసార బంతేలు హాజరై బౌద్ధ పతాకావిష్కరణ ప్రార్థనలు నిర్వహిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. బర్మా దేశ బౌద్ధ భిక్షువులు బొజ్జన్నకొండ, తొట్లకొండ, బావికొండ బౌద్ధారామాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని శాలిహుండం బౌద్ధారామాలను సందర్శిస్తారని వివరించారు. ఈ మీడియా సమావేశంలో సొసైటీ గౌరవ అధ్యక్షులు కె ఉమాపతి, అధ్యక్షులు గునిపూడి బాబులు, కార్యదర్శి ఈర్ల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. కంచిరపాలెం బర్మాక్యం బౌద్ధాలయంలోని 2560 వైశాఖ బుద్ధ పూర్ణిమ బుద్ధ జయంతి మహోత్సవం ఘనంగా జరపాలని నిర్ణయించాం. బుద్ధ జయంతి మహోత్సవానికి బౌద్ధ పతాకాన్ని ఆవిష్కరించడానికి బర్మా దేశం నుంచి 4 బౌద్ధ భిక్షులు మా కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. వారు 2 రోజుల పాటు విశాఖపట్నంలోనే ఉండి విశాఖపట్నంలోనే ఉన్న ప్రాచీన బౌద్ధారామాలను కూడా వారు సందర్శిస్తారు. అలాగే విశాఖపట్నంలో అనకాపల్లి బొజ్జన్నకొండ బౌద్ధారామం, భీమినిపట్నం దగ్గర తొట్లకొండ, బావికొండ, పావురాలకొండ, అలాగే శ్రీకాకుళం జిల్లాలోని గారమండలం దగ్గర ఉన్న సాలిహుండం బౌద్ధారామాన్ని కూడా సందర్శిస్తారు. విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాలు కూడా వారు సందర్శించి బౌద్ధ భిక్షులు ఇక్కడ అందరినీ కూడా ఆశీస్సులు దయచేస్తారు. మహాబోధి సొసైటీ తరఫున బుద్ధ జయంతి సందర్భంగా వృద్ధులకు చీరలు, బియ్యం, చలివేంద్రం, అలాగే పాల్గొన్న వారికి కూడా లంచ్ ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి పునీతులు కావాలని మేము ఈ సందర్భంగా మీడియా ద్వారా కోరుతున్నాం. వైశాఖ బుద్ధ పూర్ణిమ చాలా ప్రాముఖ్యత ఉంది. భగవాన్ బుద్ధుడు జననం, జ్ఞానోదయం, మహాపరినిర్వాణం 3 సంఘటనలు కూడా ఒకే వైశాఖ పూర్ణిమ నాడు జరిగింది. భగవాన్ బుద్ధుడు జన్మించి 2560 నిండినది. మరొక 60 అయిన తర్వాత మేము ఉంటాము ఉండవం తెలియదు, కానీ ఈ యొక్క 60 ఘనంగా చేయాలని మాత్రం తలంచి ఈ కార్యక్రమాన్ని పూడుకున్నాం. వినియోగదారుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసిందని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు కంభంపాటి హరిబాబు చెప్పారు. వైజాగ్ రియల్ ఎస్టేట్ .com వెబ్సైట్ను ఆయన నగరంలోని ఓ హోటల్లో లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ స్థానిక రియల్ ఎస్టేట్ సంస్థలకు వినియోగదారులకు అనుసంధానంగా వైజాగ్ రియల్ ఎస్టేట్ సంస్థ వ్యవహరించాలని సూచించారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు విశాఖ నగరం ఎంతో అనువైందని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్కు విశాఖలో ఎప్పుడూ డిమాండ్ పెరుగుతూనే వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సినీ దర్శకుడు వీరభద్రం, సీఏ శివదువ్వారి, సంస్థ బిజినెస్ పార్ట్నర్ బిట్ర నాగేశ్వరరావు, శ్రీనివాస్ పండ, సోషల్ మీడియా క్లబ్ కార్యదర్శి సన్మూర్తి తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో వైజాగ్ రియల్ ఎస్టేట్ .com అనే వెబ్సైట్ని ఇనాగరేట్ చేయడానికి ఆహ్వానించినప్పుడు తప్పకుండా వస్తానని చెప్పాను. ఎందుకంటే విశాఖపట్నం పేరు ఎక్కడ కనపడినా అది ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. మీ వెబ్సైట్లో మీరు చెప్పిన దాని ప్రకారం ఎవరైతే బిల్డింగ్స్ డెవలప్ చేసి అపార్ట్మెంట్స్ కట్టి మంచి ప్రాపర్టీస్ డెవలప్ చేస్తున్నారో వాళ్ళ యొక్క సమాచారాన్ని వినియోగదారులకు అందించి
వారు కొనుక్కోవడానికి ముందుకు వస్తున్నప్పుడు తగినంతటి మిగతా వివరాలను కూడా ఒక చోటనే లభ్యమయ్యే విధంగా ఈ వెబ్సైట్ రూపొందిస్తున్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరేం డెవలప్ చేయలేదు, కానీ డెవలప్ చేసిన వాళ్ళకి కొనుక్కునే వాళ్ళకి ఒక అనుసంధానంగా ఈ వెబ్సైట్ ఉపయోగపడుతుంది. చాలా సంతోషం. అటువంటి సమాచారం కూడా వినియోగదారులకి రావాల్సిన అవసరం ఉంది, అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రాపర్టీ డెవలపర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తుంటారు. నాకు మొదట్లో చాలా ఆశ్చర్యం వచ్చేది, 1000 అడుగులు అపార్ట్మెంట్ అని అడిగితే డబ్బులు 1000 అడుగులకి ఇచ్చేవాళ్ళం, కానీ లోపల కొత్తలు కొలిస్తే 800 కూడా ఉండదు. అదేమిటి, ఎన్ని కామన్ ఏరియాస్ అనేవాడు. విజయవాడలో కామన్ ఏరియాస్ కలపకుండా అసలు ఎంతైతే అమ్ముతున్నారో అంత ఏరియాకే డబ్బులు వసూలు చేసేవాళ్ళు. ఇలా వివిధ పద్ధతులు వివిధ ప్రాంతాల్లో ఉండే ఇవాళ రియల్ ఎస్టేట్ బిల్ పార్లమెంట్లో మనం పాస్ అయినా ఈ డెవలపర్స్ వినియోగదారులకు ఏ రకమైనటువంటి వాగ్దానాలు ఇస్తున్నారు, అష్యూరెన్స్ ఇస్తున్నారు, అవన్నీ సక్రమంగా అమలు చేసి డెలివరీ ఇస్తున్నారా లేదా అని చెప్పి ఒక సూపర్వైజరీ బాడీగా ప్రవర్తించే విధంగా రియల్ ఎస్టేట్ బిల్లును కూడా ఇవాళ పార్లమెంట్లో ఆమోదించడం జరిగింది వినియోగదారుల యొక్క హక్కుల రక్షణ కోసం. రోను తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జీవీఎంసీ పరిధి 66వ వార్డు కొత్తపాలెం, ఎల్లప్పవానిపాలెం, శివారు ప్రాంతాలైన నరవ, లేఅవుట్లు, పంట పొలాలు నీట మునిగాయి. కాలువలు పొంగి పొరలడంతో ఇల్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇప్పుడు మనకి 3 రోజులుగా ఎడతెరుపు లేకుండా కొండపోతో వర్షం కురవడం వలన ఇక్కడ లోతట్టు ప్రాంతం అంతా జలమయమైపోయింది. అలాగే ఈ 66 వార్డులకు ఈ గోపాలపట్నం పరిసర ప్రాంతంలో ఉన్న ఎత్తువైన ప్రాంతం నుంచి కూడా ఈ సుమారుగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నీరంతా ఈ పల్ల ప్రాంతాలకు రావడం వల్ల మరీ లోతట్టు ప్రాంతం వల్ల మునిగిపోయి ఇదైపోయింది. ఇప్పటికీ ఇక్కడ ఆక్రమణ లేఅవుట్లు, ఈ నెక్స్ట్ ఈ చెరువులు అవి కూడా కొంతవరకు ఆక్రమణ అయిపోవడం వల్ల ఇక్కడ ఉన్న లేఅవుట్లు పరిసర ప్రాంతాలకు ఇళ్లలోకి మధ్యలోకి వచ్చి ఈ నీరు ఇక్కడ ఈ జలమయం అయిపోయింది. అది కాకుండా డ్రైనేజ్ కూడా సగం నిర్మాణం చేశారు, పూర్తిగా నిర్మాణం చేయకపోవడం వల్ల పంట పొలాల మీద కూడా వెళ్ళిపోతుంది. ఈ పైన ఉన్న మురికి నీరు ఆ గోపాలపట్నం 68వ వార్డు పరిసర ప్రాంతంలో ఉన్న వార్డు అంత నీరు మొత్తం అంతా ఈ లోతట్టు ప్రాంతానికి వచ్చి ఈ ఇక్కడ ఈ ప్రాంతాన్నంతా కూడా ముమ్మరు గురి చేస్తుంది. ఇప్పటికైనా అధికారులు త్వరగా స్పందించి ఈ లోతట్టు ప్రాంతంలో ఉన్న సమస్యను ఏంటో పరిష్కరిస్తారని చెప్పేసి. జీవీఎంసీ 42వ వార్డు యూమియా భవన్లో తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ మినీ మహానాడు జరిగింది. నియోజకవర్గ పరిధిలోని వార్డుల అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, అలాగే కార్యకర్తలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ ప్రత్యేక హోదా, రైల్వే జోన్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది అని, అలాంటి అంశాలు మినహా చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఏం చెయ్యాలో అదంతా చేస్తున్నారని చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలదేనని వివరించారు. మనం ఎన్నికలు అయిన తర్వాత మన నాయకులందరం కలిపి ప్రతి వార్డు కూడా ఉదయాన్నే అధికారులందరితో కలిపి మనం తిరిగాం. తిరిగినప్పుడు ఐడెంటిఫై చేసినటువంటి వర్క్స్ని ప్రయారిటీవైజ్ చేస్తాం. ఎందుకంటే మనం చూసిన అన్ని వర్క్స్ని అట్ ఏ టైం అన్నీ చేసేటువంటి అవకాశం ఉండదు. మీకు కూడా తెలుసు ఉన్న నిధుల్ని, ఆ నిధుల లభ్యతని ఏ రకంగా మనం అధిగమించాలి, వాటిని మీట్ అవ్వాలి అనేటువంటి కోణంలో చూసినప్పుడు ఒక జనరల్ ఫండే కాకుండా జీవీఎంసీ నుంచి మిగిలిన అనేక నిధుల్ని మనం రాబట్టగలిగాం. అటు పోటీ ఫైనాన్స్ కానీ, ఎస్సీ కాంపోనెంట్లో వచ్చేటువంటివి కానీ, మన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి అటు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ వేరియస్గా మనం తీసుకొచ్చే ఒకవైపు ఐఎఫ్ఆర్ నిధులు, ఒకవైపు జేఎన్ఎన్ఆర్ఎం నిధులు, ఈ అన్నీ కూడా సమీకరించుకొని ఎక్కడ ఏ నిధులతో మీట్ అయితే ఆ వద్ద కంప్లీట్ చేసుకోవాలనేటువంటిది మనం ప్రణాళికబద్ధంగా చేసుకున్నాం. కాబట్టి ఎక్కువ నిధులు మన నియోజకవర్గంలో ఖర్చు పెట్టబడి ఈరోజు దాదాపు 35 కోట్ల రూపాయలతో ఆల్రెడీ పనులు కంప్లీట్ అయినాయి అన్ని నియోజకవర్గాల్లో. ఇంకా 35 కోట్ల రూపాయలతో మన ప్రతిపాదనలు ఉన్నాయి, ఇప్పుడు శాంక్షన్ తీసుకొని మళ్ళా గ్రౌండ్ చేయాల్సింది. అది కూడా ఈ కార్పొరేషన్ ఎన్నికల ముందే మనం అన్ని పనులు కూడా చేపట్టడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్గా అన్ని వర్క్స్ అవుతాయి. ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా అభివృద్ధి అంటే కేవలం మౌలిక సదుపాయాలే కాకుండా ఈ సామాజికంగా అందరినీ కూడా అభివృద్ధి పథంలో నడిపించాలనుకున్నప్పుడు నగరం జలమయమైంది. గత 2 రోజులుగా కురుస్తున్న వానలకు వాగులు, వంకలతో పాటు నగర కాలువలు పొంగి పొరులుతున్నాయి. పల్లపు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు
బురద నేలలు చిత్తడి చిత్తడిగా మారిపోయాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే ఏజెన్సీతో పాటు వివిధ మండలాల్లో వర్షపాతం నమోదు వివరాలను తెలుసుకుంటున్న అధికారులు మండల కార్యాలయాలతో పాటు కలెక్టరేట్లో కూడా కంట్రోల్ రూములను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు రోణు తుఫాను ప్రభావానికి విశాఖ సాగర తీరాన అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దిశ మార్చుకున్న రోన్ తుఫాను ఒడిశా వైపు పయనం, ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు. నీటి ఏడాది పాటు వాయిదా, కేంద్రం నిర్ణయం పట్ల రాష్ట్ర మంత్రుల హర్షం. తుఫాను వల్ల ఎలాంటి ప్రాణ నష్టం లేదు, కలెక్టర్ యువరాజ్ స్పష్టీకరణ. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి త్వరలో డబుల్ డెక్కర్ వైఫై సేవలను ప్రారంభోత్సవంలో ఎంపీ హరిబాబు. సింహాచలేసిన హుండీ లెక్కింపు, 17 రోజులకు 22 లక్షలకు పైగా ఆదాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.